వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చమకూర మల్లారెడ్డి ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజల వద్దకు వెళ్లి అభివృద్ధి దిశగా నడిపిస్తారని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేడ్చల్ మండలంలోని పలు గ్రామాలు తన్నాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే మరిపెద్ది సుధీర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు ప్రజలు టీఆర్ఎస్ లో చేరడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి చేసిందని, ఆ అభివృద్ధిని చూసే ఈ రోజు పెద్ద ఎత్తున పలువురు టీఆర్ఎస్ లో చేరడం జరుగుతుందన్నారు. మేడ్చల్ శాసనసభ్యుల నుంచి నన్ను ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్రం మల్లారెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించినందుకు దానికి అభినందన తెలియజేస్తూ, మల్లారెడ్డి గారిని కూడా చర్చలు వచ్చిన నిర్మించే దానికోసం ఈనాడు కూడా పార్టీలో ఉండే సోదర కార్యకర్తలంతా కూడా ఇలాంటి రాష్ట్రానికి మంచిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మేడ్చల్ అభ్యర్థిని మల్లారెడ్డి గారు ప్రకటించారు. వారి గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసేదానికోసం వారు చేస్తున్న సంక్షేమ పదాలన్నీ ప్రజలకు అందినాయి. ఇంకా భవిష్యత్తులో అందించేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రణాళికను ప్రజల ముందు పిలిచి ఈ రెండు చేయబోతున్నాం అనేది అడుగుతుంది. దాని ద్వారా మనం పూర్తయ్యమని ప్రభుత్వం ప్రధానంగా నేను రావులపూర్ ప్రజలకు చేసేది ఏంటంటే, తాగునీరు ఆల్రెడీ 2 ఏళ్ళ నుంచి ఇక్కడ దాపుతున్నాం. మేడ్చల్ పట్టణ వాసులు జన్మల మనసుతో మొదలు శాంక్షన్ కాకపోతే కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా 45 కోట్ల 50 లక్షలతో ఇక్కడ మంజూరు చేపించి చాలామందికి నెలకు 3-4 వేలు ఖర్చు చేసి తప్పించి నీళ్ళు దాపుతున్నాం, మండలాలు కూడా దాపుతున్నాం. అంతేకాదు సాగునీటి కోసం కూడా రావులపూర్ చెరువు నింపి ఆ చెరువు ద్వారా షామీర్పేటకు మరి బాగు ద్వారా పంపి ఇటు మేడ్చల్ కొత్త ఏరియా షామీర్పేట కీసరులు కూడా సాగునీటి 50 వేల హెక్టార్లు తీసుకుంటాం, సిద్ధం చేసి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో కొంత సర్వే చేయలేకపోవడం, మన దుర్గపల్లికి ఆల్రెడీ కాలువలు తవ్వుతూ ఉన్నాం, అక్కడి నుంచి రావులపూర్లోకి వస్తాయి. తర్వాత రాబోయే 1-2 సంవత్సరాల్లో మరి సాగునీటి నుంచి కూడా ఈ తెలంగాణలో ఉండే మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం కూడా సాగునీరు ఇచ్చి ప్రజలు ఆదుకుంటాం. ఈ కరెంట్ 24 చెప్పే కరెంట్ చాలా ఉన్నాయి, ప్రజలకు తెలుసు కాబట్టి నేను లాస్ట్గా అప్పీల్ చేసే ప్రజలను పెద్ద ఎత్తున గతంలో నాకు ఇచ్చిన ఇప్పుడు అంతకంటే డబుల్ కొని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నాను. నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు పెద్దలు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా పెద్దన్న సుధీర్ రెడ్డి అన్నకు కూడా నా ధన్యవాదాలు. ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చూసే పెద్ద ఎత్తున రావులపూర్ నుంచి ఈరోజు 500 మంది మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మన పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. చాలా సంతోషం, వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం గాండా నుంచి కూడా. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారి మన సీఎం 29 రాష్ట్రాలలో తాండాలను సపరేట్ చేసి వాళ్ళకు అధికారం సపరేట్ చేసి వాళ్ళకు పరిపాలన కూడా సపరేట్ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ది కాబట్టి తాండాలు కూడా తండోపతండాలుగా తరలి వచ్చి వాళ్ళు ఇయ్యారా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఏది ఏమైనా అభివృద్ధి గత 4 సంవత్సరాల సంది మన తెలంగాణ రాష్ట్రం చాలా 29 రాష్ట్రాలలో ముందుకు దూసుకుపోతుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని డిసైడ్ అయినారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల సంది మీరు చూస్తున్నారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని ఉండే మీరు గోదావరి జలాలు తాగునీరు 1 ఇయర్ ముందరి సంది ఇక్కడ ముందుగా వచ్చినాయి.
2019లో ఇస్తానని కానీ 2018లోనే ఒక సంవత్సరం ముందే సంది. ప్రజలందరూ కూడా గోదావరి నీళ్ళు తాగుతున్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున పింఛన్లు కానీ వృధా పింఛన్లు కానీ మన కాన్పులు అయితే డెలివరీ అయితే 12,000 కానీ 13,000 కానీ కేసీఆర్ కిట్ కానీ మన కళ్యాణలక్ష్మి కానీ మన కళ్యాణ షాది ముబారక్ కానీ ఇవన్నీ ఇప్పుడు యువతకు ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు కొత్తగా ఇచ్చాడు కొత్తగా ఇస్తున్నాడు యువతకు ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగం వచ్చేదాకా 3,016 రూపాయలు ఇస్తా అంటుంది. అదే మాదిరిగా ఎవరికైతే ప్లాట్ ఉంటాయో ఇల్లు కట్టుకునే స్తోమత లేదో వాళ్ళకు కూడా 5,00,000 రూపాయలు ఫ్రీగా ఇస్తా అని చెప్తున్నాడు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరి బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడా.